దూరంగా వెళ్ళండి. ఇక్కడ తగవ పెంచి లోపల స్నానమాడుతున్న నా తల్లి ఆనందాన్ని భంగపరచకండి. ఆమె ఏకాంతం భగ్నమైతే మీకు కఠిన శిక్ష తప్పదు. జాగ్రత్త. అతడి శక్తి అపారం. అతన్నెవరూ బాధించి సాధించలేరు తండ్రి. బాలుడని ఉపేక్షించినందుకు ఇంత తెంపరితనమా? ఇక శిక్షించక తప్పదు. పప్పు అవయ్య జంగమ్మ దేవరా, సామమ్మని బెదిరింపులకు దిగామే, అవన్నీ నన్ను మడమ తిప్పనియో. ఏం చూసుకుని ఆ మిడిసిపాటు? అంబ కరుణ, అపారమైన అవ్యాజమైన అమ్మ అనురాగం. ఆ అంబాపతిని నేను. బంధుత్వం కలుపుకుని సంధి నెరపుతావా? అలాగే అమ్మ ఆజ్ఞ వచ్చేంత వరకు కాచుకొని ఉండు. మూర్ఖుడా, పిడివాదానికి దిగదు, దారికి అడ్డు తొలగు. స్వామి, ఆనాడు నాట్య ప్రదర్శనలో పరవశిస్తున్న నన్ను అకస్మాత్తుగా వదిలి వెళ్లారు. ఆనాటి నుంచి మీ దివ్యమంగళ విగ్రహ సందర్శనం కోసం పరితపించాను. నేటికి నా స్వామి నా కనుల పండువుగా సాక్షాత్కరించారు. నా కలత, నా ఆవేదన, నా హృదయ భారం తమ దర్శనంతో తీరిపోయాయి. తమ స్పర్శతో నా తనువు పులకితమయ్యింది స్వామి. దేవి, ఆనాటి మా స్థితి అది. భక్త సులభులమైన మేము ఆ భక్తుని వరాన్ని నెరవేర్చక తప్పలేదు. ఆ తనయుడి కోరిక ఈ తల్లికి తాత్కాలిక ఆవేదన కలిగించింది. కాని బిడ్డలకై తల్లిదండ్రులు కష్టనష్టములనోర్వక తప్పదు కదా. జగన్మాతవు, నీకు తెలియనిదా? ఏది ఏమైనా నా స్వామి నా చింతకు చేరారు. నా పూజలు, నా వ్రతాలు ఫలించాయి, అదే చాలు. వియోగం భార్యాభర్తల మధ్య అనురాగాన్ని పెంపొందిస్తుంది, విరహాగ్నిని ప్రజ్వరిల్ల చేస్తుంది. స్వామి, లోపలకు రాబోతున్న తమకు ద్వారం చెంత ఏవింత విశేషము గోచరించలేదా? గోచరించింది దేవి. సర్వభూతనాథుడైన ఈ శర్వుడిని, సకల భువన పాలకుడైన ఈశ్వరుడిని ఒక బుడతడు అడ్డగించాడు. ఎంత హితవు చెప్పినా వినక మా ప్రవేశాన్ని నిషేధించాడు. ఆ మూర్ఖుడి తల తెంచి వచ్చాడు.
తల తెంచారా స్వామి? అంతేకాదు, ఆ తలను భస్మం చేశాం. స్వామి ఎంత ఘోరం చేశారు! ఆ బాలుడు నా ముద్దుల కుమారుడు, మన తనయుడు స్వామి. వాడిని ద్వార రక్షణకు నేనే నియమించాను. ఎవరినీ లోపలకు రానివ్వవద్దని నేనే శాసించాను. తల్లి మాట జవదాటని వీరుడు నా కుమారుడు. అయ్యో, వాడిని మీరు సంహరించారా? అంతటితో ఆగక ఆ పసివాడి శిరస్సును బూడిద చేశారా? అయ్యో కుమార, ఉమాపుత్ర, నా తండ్రి కుమార, 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 ఎంత ఘోరం జరిగింది! నా చిట్టి తండ్రిగా ఇంతటి దుస్థితి! స్వామి, ఇంత ఘోరమా, ఇంతటి కాఠిన్యమా! చతుర్దశ భువనాలలో మీ సాటి దైవం లేడు, మీ శక్తి ముందు నిలవగల వారెవ్వరూ లేరు. ఈ పసిబాలుడి మీదనా మీ బల ప్రదర్శన? మీ హితవు వినలేదని, మిమ్మల్ని నిరోధించాడని నా ముద్దుల కుమారుణ్ణి ఇంత కఠినంగా దండిస్తారా? ఇంత నిర్దాక్షిణ్యంగా సంహరిస్తారా? ఇదే న్యాయం స్వామి? దేవి, ఈ బాలుడు అసంకల్పితంగా నా చేతులలో మూర్తి కట్టిన చిన్నారి. ఈ బొమ్మకు ప్రాణం పోసి నా మురిపని తీర్చుకున్నాను. ముక్కు పచ్చలారని ఈ పసిబాలుడు నా కుమారుడు, మన తనయుడు స్వామి. కానీ వీరితడిని కఠిన అతి కఠినంగా మహాకాలుడిలా శిక్షించారు. ఏది ఏమైనా నా కుమారుడు నాకు కావాలి. సమవర్తి, అకాల మరణం చెందిన నా బిడ్డను నాకు తిరిగి ఇవ్వు. మహేంద్ర, ముక్కోటి దేవతల నాయకుడివి నీవు. నీ శక్తిని ఉపయోగించి నా కుమారుణ్ణి పునరుజ్జీవితుడి చేయి. సృష్టికర్త, జీవన దాత, తాతా, నా ప్రియపుత్రుణ్ణి చిరంజీవిని చేయి. తిరిగి నా బిడ్డను నాకు ప్రసాదించు. శ్రీ మహావిష్ణు అన్నా, నా పుత్రుణ్ణి నీ అంశతో జన్మించిన వాడిని తిరిగి బ్రతికించు. సకల లోకారాజ్యులు, సర్వశక్తి సంపన్నులు, ఈ చిరు కోరికను తీర్చలేరా? మీరు అసక్తులు కారే, ఘటనాఘటన సమర్థులే, సర్వాధికారులే, ఎందుకు మౌనం వహిస్తున్నారు? నా దుఃఖం మీ మనసును కరిగించుటలేదా? నా ఆర్తికి మీ మనసు స్పందించుటలేదా? నా విలాపం, నా విన్నపం మీకు వినిపించినా వినిపించినట్లే ఉండిపోయారు. మీరు స్పందించలేదు, కరుణించలేదు. మహేశ్వర, నాకు నా తనయుడు కావాలి. మరణించిన అతను తిరిగి జీవించాలి, లేదా నా పాతివ్రత్య శక్తితో సకల సృష్టిని సంహరిస్తాను. విలయకాల విజృంభణతో పంచభూతాలు తల్లడిల్లి సకల చరాచర సృష్టిని నా శక్తితో అంతమొందిస్తాను. నా కోపాగ్నికి కుల పర్వతాలను కూలి కాలి బూడిదవుతాయి. నా దుఃఖ తీవ్రతతో సప్త సముద్రాలు అల్లకల్లోలమై మహాప్రణయం సంభవిస్తుంది. నా దుఃఖం అన్ని లోకాల దుఃఖమవుతుంది. దేవతలారా, దిక్పాలకులారా, మహర్షులారా, బ్రహ్మ విష్ణులారా, నా బిడ్డను రక్షించండి, అకాల ప్రణయాన్ని నివారించండి. ఆదినారాయణ సోదరి, ఎవరి త్రిశూల ధాటికి ఇతడి శిరస్సు తెగిపడిందో, ఎవరి ముక్కంటి కంటి మంటలలో ఆ తల నిశ్శేషంగా భస్మమైందో, ఆ మహాకాలుడు తప్ప మరెవ్వరూ ఇతరిని బ్రతికించలేరు, ప్రాణభిక్ష పెట్టలేరు. సర్వేశ్వరుడైన పరమేశ్వరుడే అందుకు సమర్థుడు.
జగన్మాత, నా సృష్టి ధర్మం సర్వం పరమేశ్వరాధీనం. శివకరుణతోనే నేను సృష్టిస్తున్నాను, కనుక మహేశ్వరుడే కరుణించాలి. ప్రాణేశ్వర, మీ ఇల్లాలి ఆవేదనను ఆరాటాన్ని అర్థం చేసుకోలేరా? నా మాతృ హృదయాన్ని గుర్తించండి. పుత్ర శోకంతో తల్లడిల్లుతున్న నాకు పుత్ర భిక్ష పెట్టండి. పార్వతి, ఊరడిల్లు, కారణం లేనిదే ఏమీ జరగదు. నీ కుమారుణ్ణి నేను బ్రతికిస్తాను. స్వామి, నేను ఆశించిన రీతి నా మరణానంతరం కూడా నా శిరస్సు నీ సన్నిధానంలోనే ఉండాలి. నా కనులు సదా నిన్ను వీక్షించాలి. నా చర్మాన్ని నీవు ధరించి పృథ్వీవాసునిగా జగద్విఖ్యాతి నొందాలి. నీ దివ్య మంగళ చరణారవింద సేవలతో నా తల త్రిలోక పూజితం కావాలి. అనుగ్రహించు దేవా, అనుగ్రహించు. నంది. స్వామి, నీవు ప్రమథగణాలు ఉత్తర దిశగా వెళ్లి, ఉత్తర దిశగా తలపెట్టి దక్షిణాభిముఖంగా మీకు తొలుత కనిపించే జీవి శిరస్సు ఖండించి తీసుకురండి. ఆ శిరస్సును ఉమాపుత్రుడి కళేబరానికి అతికించి బ్రతికిస్తాను. ఆజ్ఞానువర్తిని ప్రభు. ఫళాసేనాని ఫళ, మా ఆలోచనలు ఆచరణలో పెట్టడం మాత్రమే కాక మా ఆయువును గురించి అనుక్షణం చింతించే నిన్ను మనసారా అభినందిస్తున్నాను. వైష్ణవాంశతో బలయుతుడైన ఉమాపుత్రుడు మాకు ప్రాణాంతకుడు కాకపోయినా అతడి దుర్మరణం మాకు ఆనందహేతువే. అది శివుడి చేతిలో అతని తల తెగి భస్మం కావడం మాకు మరింత ఆనందదాయకం. స్వామి, ఇదేవి కరుణ, ఇదేవి వరం. నా బంగారు తనయుడికి, నా ముద్దుల కుమారుడికి, ఉక్కు పచ్చలారని ఈ పసిబాలుడికి ఇంత పెద్ద ఏనుగు తల. చిన్న శరీరంతో అతి పెద్ద తలతో నా బిడ్డడు వికృతంగా, వికారంగా, విపరీతంగా కనిపించడా స్వామి? నేను ఆ వికార రూపాన్ని చూడలేను. నలుగురు నా కుమారుణ్ణి చూసి గౌరవించి నమస్కరించాలే కాని అతని వికార రూపానికి వినోదంగా నవ్వరాదు. వద్దు స్వామి, వద్దు. ఆ గజ శిరస్సు వద్దు. అలా అందవిహీనంగా జీవించే కన్నా. సోదరి, దిగులు వద్దు, దుఃఖము వద్దు. గజ శిరస్సు బుద్ధి తీక్షణతకు, బుద్ధి కుశలతకు, జ్ఞానానికి ప్రతీక. నీ కుమారుడు బుద్ధి మదగ్రేసరుడవుతాడు, జ్ఞానప్రదాత కాగలడు. ప్రతిదానికి కార్యకారణ సంబంధం ఉంటుంది జగన్మాత. లోకకంటకుడు, పరమక్రూరుడు, సురవైరి అయిన రాక్షసుణ్ణి సంహరించడానికి నా సృష్టిలో అవతరించనివాడు ద్విజన్ముడు, ద్విరూపుడు, జ్ఞాని, బ్రహ్మచారి అయిన వీరుడు కావాలి. ఆ భవిష్యత్ ధనుజ సంహారానికి ఈ ఉమాపుత్రుడే తగినవాడు. స్వామి, షోడశ కళా ప్రపూర్ణుడైన చంద్రుడి సోయగాని ధిక్కరించే మోముతో అలరారిన నా కుమారుడికి ఈ శిరస, ఆ వికృత స్వరూపాన్ని ఎలా చూడగలను? పార్వతి, ఎంతటి వికార స్వరూపుడైనా కన్నతల్లి కనులకు తన కుమారుడు అందంగానే కనిపిస్తాడు, అది సహజం. అంతేకాదు, లోకానికి ఎలా కనిపించినా నీ కనులకు నీ కుమారుడు పూర్వముఖంతో, అపూర్వ శోభతో కనిపించి ఆనందం కలిగిస్తాడు. చిత్ర చిత్ర కల్పనలతో సృష్టిని సాగించే బ్రహ్మ ఈ శిరస్సును ఈ చిన్నారి బాలుడి శరీరానికి తగిన విధంగా తీర్చిదిద్దిన తరువాతే కుమారుడి కళేబరాన్ని అలంకరిస్తుంది.
యో భువః తానవోర్జే దదాతన మహేరణాయ చక్షసే యో వశివతమోరసః తస్య భాజయతే అనః ఉషతేరివ మాతరః తస్మారంగమామవః యస్య క్షయాయ జిన్వథా ఆపో జనయతా జనః అసునీతే పునరస్మాశు చక్షుఃపున ప్రాణమిహినా దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరన్ సమనమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథా స్థానముపక్వయతి త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారోగమివ బంధనాన్ మృత్యాన్ ప్రక్షేయమామృతాః ఆయుష్మాన్ భవ. అమ్మా, ఏం జరిగింది? వీళ్ళంతా ఎవరు? ఎలా లోపలికి వచ్చారు? నాయన, వీరు మీ తండ్రి. మాతృమర్యాద రక్షణలో మరణించిన నిన్ను కరుణించి తిరిగి బ్రతికించారు. కుమారా, వీరికి ప్రణమిల్లు. కుమారా, నీవు ఉమాపుత్రుడివి మాత్రమే కాదు, ఈశ్వరుడి తనయుడివి కూడా. ఆగ్రహం తెప్పిస్తేనే నీ సాహసం, నీ శక్తి, నీ సామర్థ్యం, నీ తెగువ మమ్ము అలరింపజేశాయి. నాయనా, ఈ దేవ ప్రముఖులందరికీ నమస్కరించు. మహావిష్ణువుకు ఉమాపుత్రుడి నమస్సులు. ఆయుష్మాన్, ఇకపై ఉమాపుత్రుడు గణపతి నామధేయంతో ప్రఖ్యాతుడవుతాడు. బ్రహ్మదేవునకు శివసుతుని నమస్సులు. విశేష గణాలకు నాయకుడవుతాడు కనుక వినాయకుడిగా పిలువబడతాడు. నారద మహర్షికి వినాయకుడి నమస్కారాలు. మహేంద్రులకు వినాయకుని వందనాలు. వినాయక, నిన్ను సింధూరంతో పూజించిన వారికి సకల సంపదలు సిద్ధిస్తాయి. శ్రీగంధం, చందనం, పలు పుష్పాలు, తాంబూలం, నీరాజనం, ప్రదక్షిణం నీకు ప్రీతికరం. నిన్నలా సేవించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. తథాస్తు. కుమారా, యుద్ధారంభమున కాని కళ్యాణ వేళ కాని అది ఇది అననేల ఏ కార్యం ప్రారంభించినా ముందు నిన్ను పూజిస్తే ఆ కార్యం ఏ విఘ్నం లేకుండా పూర్తవుతుంది. నీవు విఘ్నేశ్వరుడిగా ప్రసిద్ధుడివవుతావు. పరమేశ్వరుడి అర్ధాంగివి, నీకు సందేహమా దేవి? అన్ని లోకాలలో భక్తులందరూ ఇటు శివ పంచాక్షరినో అటు అష్టాక్షరినో లేదా బ్రహ్మనామమో జపిస్తూ ఉంటారు. మరి మీరు తపోనిష్టలో ఉన్నప్పుడు జపించే నామమేది? మన ఇరువురి తేజస్సు కలిసి రూపొందిన కుమారుడు తారకాసుర సంహారం చేయగలడు. అది అఖిల లోక ఆనందదాయకం. ప్రభు, శివ, శంకర, మహేశ్వర, రక్షమాం రక్షమాం. మోయలేని ఈ బరువును ఏం చెయ్యాలో తెలియడం లేదు స్వామి.